అభావాధికరణము ఇంకొకటి అనుమానం ద్వారా వస్తుంది అంటాడు. వీళ్ళిద్దరి ఖండన అయింది, అన్ని క్షణికమంటున్నావు కనుక నీ మతం సరికాదు. ఇప్పుడు స్వయంగా క్షణికనేవాడు యోగాచారం, మాధ్యమికుడు సర్వశూన్యవాది. సర్వం శూన్యం అంటున్నాడు అంటే ఆత్మ లేదు, శరీరం లేదు, ఏమి లేదు, ఉపదేశం చేస్తూ పోతూ ఉంటుంది. ఇవి ఈ విదేశస్తులకి బాగా బురగిస్తాయి. మనకి ఎక్క మనకు ఆ సంస్కారాలు లేవు. అభావాధికరణము ఉపజీవ్య ఉపజీవక భావం. ఇప్పుడు బయట పదార్థాలు ఒప్పుకున్నారు ఇద్దరు, వీళ్ళిద్దరూ బయట పదార్థాలు ఒప్పుకో, ఎవడు యోగాచారుడు మాధ్యమికుడు. అందుకని విజ్ఞానవాది యోగాచార సిద్ధాంతము ఈ అధికరణానికి విషయము. మరి బాహ్య పదార్థాలని ఒప్పుకోవట్లేదు కదా, విజ్ఞాన స్కంధ మాత్రము అని జగత్తును ఒప్పుకుంటున్నాడు. ఇది యుక్తి సంగతమా కాదా? వాడు 5 స్కంధాలు చెప్పాడు, రూపస్కందము, విజ్ఞాన స్కందం. విజ్ఞాన స్కందము అంటే ఏమిటి? రూపము అభివ్యక్తి అవుట. ఈ విజ్ఞాన స్కంద మాత్రము జగత్తు రూపము అభివ్యక్తి అవుతోంది అంట. ఈ వాదము సరా కాదా అన్న సంశయం. పూర్వపక్ష అంటాడు, స్వప్న దృష్టాంతమును చూచినట్లయితే విజ్ఞానవాదం యుక్తి సంగతము. ఏమీ లేదు స్వప్నంలో, స్వప్నం మరి రూపంలో ప్రకటమైంది కదా. అందుకని ఈ క్షణిక బుద్ధి వ్యావహారిక దృష్టితో స్వప్నం లాంటి, అందుకని బయట ఈ వస్తువులు ప్రతీతమవుతాయి అంటాడు. స్వప్నంలో ఎలాగైతే చూస్తున్నావో అలాగే వ్యవహారంలో కూడా ఇవన్నీ కనిపిస్తున్నాయి, అసలు ఏమీ లేవు. ఇంతవరకు శంకరాచార్యులు కూడా ఒప్పుకుంటారు. ఏమిటి? జాగ్రత్త అవస్థ మిథ్య, దృశ్యత్వ స్వప్నమత్. జాగ్రత్త అవస్థ అనిత్యము, భ్రాంతి మూలకము, మిథ్య. ఎందుకని? నువ్వు చూసేటువంటి వాడు, అది చూడబడేది. నువ్వు కుండను చూస్తున్నావు, కుండను చూస్తున్నప్పుడు నేను కుండను చూస్తున్నాను అంటావు, నేను కుండను అను కదా. అదేవిధంగా ఏదైతే చూడబడుతోందో స్వప్నంలో అదంతా అనిత్యం, అదేవిధంగా ఈ జాగ్రత్త కూడా మిథ్య అనిత్యము. సరే, ఇక్కడ సిద్ధాంతం ఏమిటి చెప్తున్నాడు? స్వప్న దృష్టాంతము ద్వారా బాహ్య వస్తువులు కనపడుతున్నాయి అన్నావు కదా, ఆ స్వప్న వస్తువుల కన్నా ఈ బాహ్య పదార్థాల కన్నా అవి, అంటే ఆ స్వప్న పదార్థాల నుంచి బాహ్య పదార్థాలు వేరు. ఇవి ముట్టుకుంటున్నావు, దెబ్బలాడుకుంటున్నారు, కొట్లాడుకుంటున్నారు, ప్రేమించుకుంటున్నారు, ఇవన్నీ ఉపలబ్ధి అవుతున్నాయి కదా బాహ్య పదార్థాలు. స్వప్నంలో పెళ్లి చేసుకుంటానంటే పెళ్లి అయిపోతుందా? నువ్వు చెప్పిన ప్రకారం. అందుకని నువ్వు చెప్పిన స్వప్న దృష్టాంతానికి మా సిద్ధాంతానికి పొసగదు నాయన. ఎందుకంటే స్వప్నంలో చూసిన వస్తువు స్వప్నంలో లంకె బిందులు దొరికాయి, తీసుకొస్తావా? దాచిపెట్టుకుంటాడు. కనుక బాహ్య పదార్థాలు ఉపలబ్ధి అవుతున్నాయి. ఇంకొకటి, బాహ్య పదార్థములకు జాగ్రత్త అవస్థలో అవి బాధితము కావు,
తర్వాత బయట ఉన్నట్టే కనిపిస్తున్నాయి, లోపల ఉన్నట్టు కనిపించట్లేదు కదా. నువ్వేంటంటావు స్వప్నంలో చేసినవి బయట కనిపిస్తున్నాయి అంటున్నావు, బయట ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా. అసలు బయట చూసిన వస్తువులు, చూసినవి చూడనివి, విన్నవి విననివి, తర్వాత చెప్పినవి చెప్పనివి, ఆలోచించినవి ఆలోచించనివి, ఇవన్నీ కూడా సంస్కార రూపంలో మన అజాగ్రత్త మనసులో ఉంటాయి. అవి అనేక జన్మల నుంచి వచ్చిన సంస్కారాలు ఉంటాయి, వాటినన్నింటినీ మనం స్వప్నంలో చూస్తూ ఉంటాం. అందుకనే భాష్యకారుడు ఒకటో చెప్తారు, ఏమిటి, మనిషికి నాలుగు తలలో ఉన్నట్టుగా కనిపిస్తుంది, ఆరు చేతులు ఉన్నట్టుగా కనిపిస్తాడు, అవతారం వాడి తల వీడి తోక రెండు కల్పిస్తాయి, కలిపి కనిపిస్తాయి స్వప్నంలో. ఇవన్నీ ఏమిటి, బాహ్య వస్తువుల సంస్కారము ద్వారా మనం స్వప్నాలు చూస్తున్నాం. వాడేమిటంటాడు, స్వప్నముల ద్వారా బాహ్య వస్తువులు కనిపిస్తున్నాయి, బాహ్య వస్తువులు లేవు. మరి అది ఎలా ఒప్పుకుంటాం, అది ఒప్పుకున్నాం కనుక ఈ యోగాచార్యుడు చెప్పేటువంటి మతము భ్రాంతి మూలకము. ఘటం బుద్ధిలో ఉంది, బయట కనిపిస్తుంది అంటాడు. బుద్ధిలో ఉంటే ఘటం లేకుండా ఘటం కనిపించాలి, బుద్ధిలో ఉంది. అందుకని లోపల బుద్ధిలో ఉన్నది బయట కనిపిస్తోంది అంటావు, అలా అది నువ్వు చెప్పినటువంటి మతము సరికాదు. నా భావ ఉపలబ్ధే, నా భావ ఉపలబ్ధే, నా భావ ఉపలబ్ధే, నా అభావ ఉపలబ్ధే, నా అభావ ఉపలబ్ధే, నా అభావ ఉపలబ్ధే. బాహ్య పదార్థములు లేవని చెప్పకూడదు. నా భావ బాహ్య పదార్థానా ఉపలబ్ధే, నీకు దొరుకుతున్నాయి కనుక, వాటిని నువ్వు అనుభవిస్తున్నావు కనుక అని. బాహ్య పదార్థాలు లేవని చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే బాహ్య వస్తువులు అన్నీ ఒకటేలా కనిపించట్లేదు కదా, విడివిడిగా కనిపిస్తున్నాయి, అందుకని ఉపలబ్ధి. తర్వాత విషయము గ్రాహ్యము, విషయ సంబంధమైనటువంటి జ్ఞానము కూడా గ్రాహ్యము. విషయము గ్రాహ్యము, విషయముతో జ్ఞానం కూడా గ్రాహ్యం. ఎప్పుడు, బాహ్య పదార్థాలు ఉన్నప్పుడు. నువ్వు బాహ్య పదార్థాలు ఒప్పుకోవట్లేదు, అందుకని ఇక్కడ జ్ఞానము ఉంది, బాహ్య పదార్థాలు ఉన్నాయి, ఇవి మారుతున్నాయి కనుక ఇవి నిత్యము కాదు, ఇవి అనిత్యము, ట్రాన్సిటరీ అంటాం కదా. లౌకిక పదార్థాలు మారుతున్నాయి, అందుకని అనిత్యం అన్నాం. నువ్వేమిటంటున్నావు బాహ్య పదార్థాలు లేవంటున్నావు, చక్కగా ఫోన్ చేసి పడుకుంటాడు. ఈ బోధులు కొంతమంది మరీ విపరీతమైన కార్యాలను చేస్తారు. ఆ కనిపించిన ఎముకలన్నీ తీసుకొచ్చి వాటినన్నింటినీ ఉడకపడతాం, రోజల్లా నీళ్ళు తాగుతూ ఉంటాం. ఏం అహింస అని చెప్పారు, నేను చూసి వచ్చాను బోధు. బుద్ధుడు చెప్పింది, వాడు బుద్ధుడు చెప్పింది ఒకటైతే మీరు వీళ్ళు నలుగురు ఎలాగయ్యారు, శాఖలు వచ్చాయంటే అర్థం కాలేదన్నమాట. తర్వాత మాంసం కూడా తింటారు. ఇంకా ఏమిటంటే ఇది ఊరికినే బయట డాంబికం ఎక్కువ, బయట డాంబికం ఎక్కువ. సరే, వస్తువు భిన్నము, వస్తువు గ్రాహ్యము,
వస్తువు యొక్క జ్ఞానము కూడా గ్రాహ్యం, రెండు వేరువేరు. ఇది అనుభవ సిద్ధం. నువ్వేంటంటావు వస్తువు లేదంటావు జ్ఞానము లేదంటావు. క్షణికం అన్నప్పుడు ఒకే క్షణంలో ఆ వస్తువుని నేను చూశాను, దాన్ని నేను అనుభవిస్తున్నాను ఎలా చెప్పగలవు? చెప్పలేను. మరి దా జ్ఞానం ముందు క్షణంలో వస్తువు చూశావు, రెండో క్షణంలో దాని జ్ఞానం. ఘటమహం పశ్యామి ఘటమహం జానామి అన్నప్పుడు రెండో క్షణం అది. కనుక విజ్ఞానము కన్నా వస్తువులు లేవు, అంతా క్షణికము అని చెప్పేటువంటి ఈ యోగాచారుని యొక్క మతము అసంగతము, ప్రత్యక్ష విరోధము, అనుభవ విరోధము. కనుక ఇప్పుడు వైధర్మ్యాచ్యాన స్వప్నాదివత్, వైధర్మ్యాచ్యాన స్వప్నాదివత్, వైధర్మ్యాచ్యాన స్వప్నాదివత్, వైధర్మ్యాచ్యాన స్వప్నాదివత్, వైధర్మ్యాచ్యాన స్వప్నాదివత్, వైధర్మ్యాచ్యాన స్వప్నాదివత్. వత్ అని చెప్పకూడదు, వత్ వత్. విపరీతమైన ధర్మం. స్వప్నంలో కనిపించిన వస్తువుని నువ్వు తీసుకురాలేవు, జాగ్రత్తలో కనిపించిన వస్తువులు నీకు కనిపిస్తున్నాయి కదా. ఇది విధర్మత. అందులో ఉపలబ్ధి లేదు. ఇందులో స్వప్న వస్తువులలో ఉపలబ్ధి లేదు. ఏమన్నా చేస్తే కొన్ని సూచనలు చేయొచ్చు అంతే. అంతేకాని ఈ స్వప్న వస్తువుకి జాగ్రత్త వస్తువుకి ఏకత లేదు. అవి ఉపలబ్ధం కావు, ఇవి ఉపలబ్ధం అవుతాయి. తర్వాత ఇది కుండ ఇది బట్ట అన్నటువంటి జ్ఞానం ఉంది కదా. ఈ జ్ఞానము నువ్వు చెప్పినట్టు క్షణికం అంటే దానికి ఆలంబనం ఏది ఉండదు. ఇది ఘటము ఇది పటము జ్ఞానం. మరి నువ్వు క్షణికం అన్నప్పుడు ఈ జ్ఞానానికి ఆధారం ఏమిటి? ఎవడు? కనుక ప్రత్యయత్వ స్వప్న ప్రత్యయవత్. వాడేమిటంటాడు, ఘటపటాది విషయాః ప్రత్యయ నిరాలంబన ప్రత్యయత్వ స్వప్న ప్రత్యయవత్. ఇది అనుమానం. కొంచెం జాగ్రత్తగా వింటే సమంగా బోధపడుతుంది. ఘటపటాది విషయములు, కుండ బట్ట ఇలాంటి విషయాలు, ఈ విషయముల యొక్క జ్ఞానమునకు ఆలంబనము లేదు. నిరాలంబన జ్ఞానం అవటం వలన సర్వం క్షణికం అంటాడు కదా. జ్ఞానం అవటం వలన ఎలాగంటే స్వప్నం జ్ఞానం లేదు. ఇది అనుమానం. కనుక స్వప్నములో కనిపించిన విషయాలు బాధితములు అవుతున్నాయి. స్వప్నంలో కనిపించిన విషయాలన్నీ బాధితాలు. జాగ్రత్తలోకి చూస్తే ఏమీ లేదు. తర్వాత మరి జాగ్రత్తలో వస్తూ ఉన్న విషయాలు స్వప్నంలో లేదు, మనకు అనుభవంలోకి వస్తున్నాయి, ఉపలబ్ధి దొరుకుతున్నాయి. కనుక బాధిత విషయత్వం ఉపాధి. ఈ అనుమానాన్ని ఖండించాలి. అనుమానాన్ని ఖండించాలి అంటే దానికి ఉపాధి అని చెప్తారు. మొదట్లోనే చెప్పాను, ఉపాధితు మహావ్యాధి. ఇప్పుడు వాడు ఏమిటన్నాడు, అర్థమైతే అర్థం చేసుకోండి, లేకపోతే వదిలిపెట్టే, దాని గురించి ఎక్కువ ఆలోచించవద్దు. ఉపాధి అన్నప్పుడు ఇది బాధిత విషయత్వం ఉపాధి. బాధిత విషయత్వం దేనిలో ఉంది? స్వప్నంలో ఉంది.
మరి ఘటపటాదుల విషయంలో ఉందా? లేదు. అందుకని నువ్వు చెప్పిన అనుమానం సరికాదు. వాడేమిటన్నాడు, కుండ పట్ట ఇవి రెండు కూడా ఉన్న వీటి యొక్క జ్ఞానము, ఈ జ్ఞానమునకు ఆధారము లేదు. ఎందుకంటే వాడు క్షణికం అంటున్నాడు కదా. అందుకని కుండ బట్టల యొక్క జ్ఞానమునకు ఆధారం లేదు. ఎందుకని? జ్ఞానం అవ్వటం వల్ల. ఎలాగంటే స్వప్న జ్ఞానం రీతిగా. ఇప్పుడు వీడేమిటన్నాడు, ఇక్కడ మేము ఒక ఉపాధిని ఇస్తున్నాం, అది ఏమిటి చేస్తుంది? బాధిత విషయత్వం ఉపాధి. సాధ్య వ్యాపకత్వే సతి సాధన అవ్యాపకత్వం ఉపాధి అంటారు. ఇప్పుడు బాధిత విషయం ఎక్కడ ఉంది? స్వప్నంలో ఉంది. ఈ గడపటాదుల్లో ఉందా? లేదు. కనుక నీ అనుమానము సరికాదు. అనుమానం వీరు కూడా. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడం కష్టం. తేలిగా ఉన్నటువంటి ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఏమిటన్నారు, మీరు కొండ మీద నిప్పు ఉన్నది పొగ కనిపించుట వల్ల ఒంటింట్లో లాగా, ఒంటింట్లో ఏం చేస్తారు, కర్రలు వెలిగిస్తారు, అందుకని పొగ కనిపిస్తుంది. వాడంటాడు ఆద్యం దిన సంయోగం ఉపాధి అంటే చెమ్మకర్రలు ఉంటేనే పొగ వస్తుంది, ఎండు కర్రల ద్వారా పొగ రాదు. కనుక నీ అనుమానం పనికిరాదు మొదట్లోనే. అగ్ని కాదా? వాడేంటన్నాడు, అగ్ని ఉంది. వాడు అగ్ని సాధ్యం, హేతు ఏమిటి చెప్పాడు, పొగ. మరి పొగ లేదు కదా, పొగ ద్వారా నువ్వు నిప్పుని చేస్తున్నావు. మరి ఎండు కర్రలు ఉన్నప్పుడు పొగ, ఇప్పుడు ఎండు బొగ్గులు ఉన్నాయి, అందులో మరి పొగ ఎక్కడుంది, కనిపించదు. అందుకని నువ్వు అనుమానం హేతు ద్వారా చేస్తావు. ఆ హేతువే లేదే, ఎండు కర్రలు ఉంటేనే పొగ వస్తుంది నాయన, లేకపోతే అది ఉపాధి అంటారు. పచ్చికర్రలు ఉంటేనే ఎందుకు, పచ్చికర్రలు ఉంటేనే పొగ వస్తుంది, లేకపోతే పొగ రాదు. కనుక నీ అనుమానం ఉపాధిగ్రస్తము అంటే నీ అనుమానం ఖండించబడినది. ఇలాగేదో వాళ్ళు, ఇదంతా మెంటల్ ఎక్సర్సైజ్. ఒకడు ఒకటి చెప్తాడు, ఇంకోటి ఇంకోటి చెప్తాడు, ఇంకో అందుకని తర్క ప్రతిష్టానాలు మొదట. అనుమానం దేని ద్వారా చేస్తున్నావు నువ్వు? పొగ ద్వారా, హేతువు ద్వారా. హేతువు, ఆ హేతువే లేదే, మరి అనుమానం ఎందుకు, ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు అనుమానము అంటేనే ఏదో ఒక దాన్ని చూసి ఇంకో దాన్ని నిశ్చయించేయడం. అందుకని దాన్ని ఈ పచ్చికర్రలు ఉంటేనే పొగ వస్తుంది అన్నది ఉపాధి అనమాట. ఆ ఉపాధి ద్వారా ఏమిటవుతుంది, వాడు చెప్పిన అనుమానం ఖండించబడుతుంది. అదేవిధంగా ఇక్కడ బాధిత విషయత్వం ఉపాధి, స్వప్న విషయములు బాధితములు, జాగ్రత్త విషయములు బాధితములు కావు. సాధ్య వ్యాపకము, సాధన అవ్యాపకము కదా అది. ఇదంతా ఇదంతా మరి మీకు ఆ తర్కశాస్త్రం చదివితే కొంచెం బోధపడుతుంది. మరి తర్కం చదవలేదు, మీకు మాంస చదవలేదు, ఈ సాంఖ్యం చదవలేదు, బ్రహ్మసూత్రాలు చదవాలంటే కొంచెం కొంచెం మధ్యలో వదిలిపెట్టేయాలి. చుట్కీ పాట అది వాళ్ళ బుద్ధుడు పోయిన తర్వాత వాళ్ళకు పెద్ద సభ చేశారు. ఆ సభలో వాణ్ణి మీ యొక్క మీరు గ్రహించిన ఉపదేశాలు తీసుకురండిరా అంటే అవన్నీ ఒక పెట్టిలో వేస్తే అవి వాళ్ళు గ్రహించినవి నాలుగు రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఉండగా చెప్పింది నోట్ చేసుకుని రాయడం అది వేరు. ఆయన ఎప్పుడో పోయిన తర్వాత తర్వాత
ఏదో సభ చేసి ఇది బౌద్ధ మతం అంటే ఎలా కుదురుతుంది? అందుకని అది కాకుండా బుద్ధుడు స్వయంగా తన కొడుక్కిను పెళ్ళానికిను సన్యాసం ఇచ్చాడు. అప్పుడే చెప్పాడు, నేను ఎంతో కాలం ఈ మతం వ్యాప్తిలోకి వస్తుంది అనుకున్నాను, ఇప్పుడు వీళ్ళు శిష్యులందరూ గొడవపడతారన్నమాట, మా వీళ్ళకు కూడా ఇచ్చి వీళ్ళని ఉంచండి, నేను దీని మూలాన ఈ మతం త్వరగా నష్టం అవుతుందని చెప్పాడు. ఏదో జాగ్రత్త జాగ్రత్తలో ఉన్న వస్తువులకి బాధిత విషయత్వం లేదు, స్వప్న విషయ స్వప్న వస్తువులకి బాధిత విషయత్వం ఉంది. అందుకని స్వప్న విషయంలో ప్రాతిభాషికములు, జాగ్రత్త వస్తువులు వ్యావహారికములు. తర్వాత విజ్ఞానము కన్నా వస్తువు లేదంటాడు వాడు. సర్వం క్షణికం అన్నప్పుడు ఈ కుండ ఎక్కడ రాందంటే నా బుద్ధిలో ఉందంటాడు, కనిపిస్తోంది బయట. అందుకని సాధ్య వికలం, నువ్వు ఏదైతే చెప్పావో ప్రత్యయము నిరాలంబనము, జ్ఞానమునకు ఆధారము లేదు అని చెప్తున్నావు. జ్ఞానమునకు ఆధారము వ్యావహారిక విషయములు, స్వప్న విషయములు కావు. అందుకని నీ విజ్ఞానవాదము సరికాదు. తరువాత నిరాలంబనము అన్నావు, జ్ఞానము నిరాలంబనము అన్నప్పుడు ఒక వస్తువుని చూసినప్పుడు ఆ వస్తువు అనుభవంలోకి వస్తుంది, అనుభవంలోనికి వచ్చిన వస్తువు మనకి వాసన రూపంలో ఉంటుంది. ఒక కుర్రవాడిని తల్లి తీసుకెళ్తుంది, తల్లి తీసుకెళ్తుంటే వాడు చిన్నవాడు, రెండేళ్ళు మూడేళ్ళు అనుకో, వాడు పుట్టిన తర్వాత ఏనుగు చూడలేదు, వాడు అది ఆ కొత్తది కనిపించగానే అమ్మా ఇది ఏమిటి అంటాడు, అంటే దీని ఏనుగు అంటారు రా అంటుంది, అంతే కదా. మళ్ళీ మూడు నాలుగు రోజుల తర్వాత అది కనిపిస్తే అమ్మాయి ఏనుగు కదా అంటాడు, అంటే ఏమిటి అయింది, వాని మనస్సులో ఈ ఏనుగు యొక్క సంస్కారము ఏర్పడినది. మరి అనుభవం లేకుండా సంస్కారం ఎలా ఏర్పడుతుంది? నువ్వు మరి సర్వం క్షణికమన్నప్పుడు అనుభవం ఎక్కడుంది? కనుక తర్వాత సర్వము క్షణికం అంటున్నాము, సర్వము క్షణికం అన్నప్పుడు ఈ వస్తువుల తేడా ఎలా తెలుస్తుంది నీకు? ఇది ఘటము, ఇది పటము, ఇది మఠము అన్న ఈ తేడా కూడా నీకు, అవి వాసనలు ఉండాలి లోపల, అప్పుడు వాటిని గుర్తించి ఈ విషయాలు చెప్తావు. మరి వాసన అయ్యేంత వరకు నువ్వు ఉండవు, నీ మనసు ఉండదు, క్షణికం క్షణికం అంటావు. అందుకని నీ మతము సరికాదు. నా భావే అనుపలబ్ధే, 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 నా భావో అనుపలబ్ధే, నా భావో. అంటే వస్తువులు ఉండవు వాసన లేకుండా, నా భావే నా భావ వస్తు విషయ భావ, వస్తువులు లేవు ఎలాగ వాసన లేకుండా, వస్తువులు లేవు. మరి వస్తువు ఉపలబ్ధి లేకుండా వాసన లేదు, నువ్వు బయట వస్తువుని ఒప్పుకోవట్లేదే. అందుకని అన్వయము వ్యతిరేకము, బయట వస్తువు ఉంటే మనసులో వాసన ఉంటుంది, మనసులో వాసన ఉంటే
విషయాల తేడా తెలుస్తుంది, లేకపోతే ఏమీ లేదు. అందుకని ఆశ్రయం ఇక్కడ ఏమిటి, వస్తు ఉపలబ్ధికి ఆశ్రయము వాసన, సంస్కారం, ఇంప్రెషన్ ఆఫ్ ది మైండ్ కదా, అది లేకుండా వస్తు ఉపలబ్ధి కాదు. అందుకనే వాసనకి ఆశ్రయమే లేదు, సరం క్షణికం అంటున్నాం. మరి వాసనలన్నీ ఎవడు చూస్తాడు, ఎవడు తెలుసుకుంటాడు? అందుకని క్షణిక విజ్ఞాని మతము, క్షణిక విజ్ఞానవాది మతము అసంగతము. ఆ తర్వాత వస్తాడు వాడి బాబు శూన్యవాది. క్షణికత్వాచ్చ మరి నువ్వు రోజు పొద్దున్న నుంచి లేచి సాయంత్రం వరకు ఏదో పని చేస్తున్నావు, నేను చూస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను తింటున్నావు అంటున్నావు కదా. మరి సర్వం శూన్యం అంటున్నావు, సర్వం క్షణికం అంటున్నావు, ఇదంతా నువ్వు ఎలా చేస్తున్నావురా అంటే, వాడంటాడు ఆలయ విజ్ఞానం ద్వారా చేస్తున్నాను. ఆలయ విజ్ఞానం, ఆలయ విజ్ఞానం అంటే ఇప్పుడు మనం దీపాన్ని వెలిగిస్తాం, దీపాన్ని వెలిగిస్తే ఏ దీప జ్వాల మీకు మొదట్లో కనిపించిందో అది రెండో క్షణంలో ఉండదు, ఇది కింద నుంచి నూనె తీసుకుంటూ ఉంటుంది, ఒత్తి కాలుతూ ఉంటుంది. అదేవిధంగా నువ్వు గంగా నదిలో ఒకసారి మునిగితే అదే నీళ్ళలో రెండోసారి మునగలేము, అది ప్రవాహం. అందుకని దాని ఏంటో కానీ గంగా నది అంటున్నావు కదా, నువ్వు గంగా, నేను గంగా నదిని ముట్టుకున్నాను అంటే నువ్వు ఏమిటి, అక్కడ ఉన్నటువంటి ఆ గోముఖం నుంచి గంగాసాగర్ దాకా గంగని ముట్టుకొచ్చావా? ఎక్కడో ఒక చోట ముట్టుకుంటాం కదా, కానీ ప్రవాహ రూపములో అదంతా గంగా అంటున్నాం కదా. గంగలో స్నానం చేశాను, నువ్వు ఏ క్షణంలో అయితే ఎక్కడైతే స్నానం చేశావు దానిలో మళ్ళీ రెండోసారి మునగలేదు, అది ప్రవాహం. అలాగా ఏ జ్ఞానం అవుతుందో దాన్ని ఆలయ విజ్ఞానము అంటారు. అది ప్రతి క్షణానికి మారుతున్నప్పటికీ అది ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందుకని నాకు అహం జ్ఞానం ఉంది, క్షణికమైనప్పటికీ అది వాడి తర్కం. ఇప్పుడు ఈ ఆలయ విజ్ఞానం అన్నావు కదా, దీనికి కూడా ఆశ్రయం వాసన అయి ఉండాలి. ఆ నేనే ఈ నేను అని చెప్పడానికి నేను అన్నది ఆలయ విజ్ఞానం ద్వారా అవుతోంది. కానీ చిన్నతనంలో ఉన్న నేనే ఇప్పుడు ఉన్నాను అని చెప్పడానికి మరి దానికి వాసన అక్కర్లేదు. కనుక అహం అహం అన్నది ఆలయ విజ్ఞానము, అయం అయం అన్నది ప్రవృత్తి విజ్ఞానం. ఆలయ విజ్ఞాన ఏకస్య కాలత్రయ సంబంధిత్వ అనభ్యుగమా. ఇప్పుడు ఈ ఆలయ విజ్ఞానికి భూత భవిష్యత్ వర్తమాన కాలంలో సంబంధం లేదు, ఎందుకని సర్వం క్షణికం. అందుకని స్మృతి ఆది వాసనలు అసంభవం. సరే, అసంభవం కనుక వాసనలు, నువ్వు స్థిరమైన వస్తువుని ఏదైనా స్వీకరించావు అనుకో, నీది అపసిద్ధాంతం అయిపోతుంది. సర్వం క్షణికం, సర్వం శూన్యం అంటున్నావే, నీ సిద్ధాంతం అపసిద్ధాంతం అవుతుంది. అందుకని ఉత్తరోత్పాదేచ పూర్వ నిరోధాత్, సర్వం క్షణికం అన్నప్పుడు ఒక వస్తువు ఈ క్షణంలో వచ్చింది, రెండో క్షణంలో నశించింది. మరి ఆ వస్తువు యొక్క అస్తిత్వాన్ని ఎవడు చూస్తున్నాడు, ఎవడు తెలుసు? అక్కడ ఏ దోషాలైతే చెప్పానో అవన్నీ ఇక్కడ కూడా చెప్పుకో నాయన. అందుకని ఈ క్షణిక విజ్ఞానము, ఈ శూన్యవాదం కూడా
ఇక్కడ ముఖ్యంగా క్షణిక విజ్ఞానాన్ని, క్షణికవాదాన్ని ఖండించారు. వాడి పేరేమిటి? యోగాచారుడు. ఇప్పుడు శూన్యవాదిని మరి చెప్తాడో చెప్పడో చూద్దాం. ఈ తర్వాత క్షణికత్వాచ కదా ఇప్పుడు చెప్పింది, 203 ఇంకోటి ఉందా? అచ్చా అచ్చా అచ్చా, ఇప్పుడు బాహ్యార్థ విజ్ఞానము, క్షణిక విజ్ఞానము సూత్రాల ద్వారా ఖండించారు. సర్వ ప్రమాణ విరుద్ధము శూన్యవాదం. ఏమీ లేదంటే చెప్పేవాడెవడు, చేసేవాడెవడు, కనిపించేది ఏమిటి? అందుకని దానికి విడిగా ఇంకొక సూత్రం ఏమీ మేము చెప్పట్లేదు. అభావాధికరణంలో సూత్రాలన్నీ ఈ శూన్యవాదానికి ఉపయోగించుకోండి అంటాడు అని చెప్పి సర్వథానుపపత్తేశ్చ ఈ సౌగత మతాన్ని పరీక్ష చేసుకుంటూ వెళితే ఇసుకలో తీసిన బావిలాగా నువ్వు తీస్తున్న కొద్దీ అది పడిపోతూ ఉంటుంది, నష్టమవుతూ ఉంటుంది. నా యుక్తిం పశ్యామః, వీడి మతము సర్వథా అపరిగ్రహము, దీన్ని తీసుకోకూడదు. తరువాత నవోపత్తిం పశ్యామః, ఏ విధమైన యుక్తి లేదు. అందుకని సౌగత మతము భ్రాంతి మూలకము. శ్రేయస్కామై నా ఆదరణీయ. ఎవరైతే శాంతి కావాలనుకుంటున్నారో, మోక్షం కావాలనుకుంటున్నారో, వాళ్ళు క్షణికవాదానికి కానీ శూన్యవాదానికి కానీ బాహ్య వస్తువులు లేవని చెప్పే విజ్ఞానవాదిని కానీ వీటిని స్వీకరించకూడదు. ఇప్పుడు ఏకస్మిన్ అసంభవాధికరణం, ఇదేనా?